మంచిగా సాగిపోతున్న జీవితంలో హఠాత్తుగా అనుకోని వ్యాధితో కుర్చీకే పరిమితమై ఎంతో బాధ నిరాశలతో కృంగిపోతూ 2 సంవత్సరాల పాటు చీకటి గదికే పరిమితమైన ఒక అమ్మాయి ఇప్పుడు సివిల్స్ లో 887వ ర్యాంక్ సాధించింది. తనే వేములపాటి హనిత. విశాఖపట్నంకి చెందిన ఈ అమ్మాయి ఇంటర్లో 91% మార్కులు సాధించి ఖరగపూరు ఐఐటీలో అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్లో చేరింది. ఐఐటీలో చేరిన మొదటి ఏడాదిలో ఓ రోజు తీవ్రమైన వెన్నునొప్పితో కాళ్లు రెండూ తిమ్మిరెక్కి పడిపోయింది. హాస్పిటల్లో చేరిన కొన్ని రోజులకి తనకున్న సమస్య ట్రాన్స్ వేస్ మైలిటిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇది వెన్నెముక సంబంధిత వ్యాధి, ఇక జీవితంలో నడవలేదని డాక్టర్లు చెప్పారు. హనిత వల్ల అమ్మ నాన్న పెద్ద ఆసుపత్రులన్నీ తిప్పారు, అయినా ఫలితం లేకపోయింది. అప్పటి వరకు నడిచిన అమ్మాయి ఒక్కసారిగా చక్రాల కుర్చీకే పరిమితం అయిపోవడం జీర్ణించుకోలేకపోయింది అనిత. తల్లిదండ్రులు బాధపడ్డారు, కుంగిపోయారు. ఈ బాధలో అనిత 2 ఏళ్లపాటు డిప్రెషన్కు గురైంది. చీకటి గది నుంచి బయటికి రాలేదు, వెలుతురు చూడడానికి కూడా భయపడేది. జీవితంలో అంతా అయిపోయింది అనుకున్న సమయంలో తన గురువుగారు వదిలేసిన చదువును కొనసాగించు అని ఇచ్చిన సలహా మేరకు 2 సంవత్సరాల తర్వాత మళ్లీ చదువుపై దృష్టి సారించింది. ఐఐటి పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో దూరవిద్యలో డిగ్రీ చేయాలనుకుంది. మొదటి 2 ఏళ్లు ఫెయిల్ అయినా ఆఖరి 7 ఏళ్లు మాత్రం ఒకేసారి అన్ని సబ్జెక్టులు కలిపి రాసి డిగ్రీ పాస్ అయింది. 2020లో మొదటిసారి సివిల్స్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ అర్హత సాధించింది. పరీక్షా కేంద్రం హైదరాబాద్లో రావడంతో నాన్నగారి బలవంతంతో హైదరాబాదు వెళ్లి కష్టపడి మెయిన్స్ రాసింది. అయినా ఫెయిల్ కావడంతో ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించింది, కానీ ప్రతిసారి అలాంటి వైఫల్యాలే ఎదురయ్యాయి. ఇక తన వల్ల కాదు అనుకున్న సమయంలో వారి తాతగారి ప్రోత్సాహంతో గ్రూప్స్ రాసి వైద్యారోగ్య శాఖలో పర్యవేక్షణాధికారిగా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం విశాఖలో మానసిక ఆసుపత్రి డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో ట్రైనీ అధికారిగా ఓవైపు పనిచేస్తూనే యూపీఎస్సీ సాధన చేసింది. తన 4వ ప్రయత్నంలో మెయిన్స్ క్లియర్ చేసింది. హైదరాబాద్లోని బాలలత మేడం మాక్ ఇంటర్వ్యూలకు హాజరైంది. తన పట్టుదలతో సివిల్స్లో 887వ ర్యాంకు సాధించింది. చీకటి వెంటే వెలుగు ఉంటుందన్న వారి తాతగారి మాటలే తనను ఇంతవరకు తీసుకువచ్చాయి అని, తనలాంటి వారికి అండగా ఉండాలన్నదే తన కల అని హనిత చెబుతుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన పట్టుదలతో ఉన్నత స్థానంలో నిలిచిన ఈ అమ్మాయి గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి సివిల్స్లో ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరి స్టోరీ కూడా మనకు సాధించాలనే పట్టుదల, ఉన్నత స్థానాలను చేరుకోవాలని సంకల్పం అందిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.